వినాయక చవితి వస్తుంది, విగ్రహాల కోసం జనాలు విపరీతంగా తండోపతండాలుగా కొనేస్తున్నారు. కానీ చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం దాకా అనేక అనుమానాలు ఉంటాయి. తొండం ఎటువైపు ఉండాలి నుంచి ప్రారంభం అవుతుంది అసలు అనుమానం అంతా. ఎటువైపు పెట్టుకుంటే శ్రేష్టం వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు? మనము వినాయకునికి సంబంధించిన వినాయక చవితి కానీ ఇతర హిందూ పండుగల గురించి కానీ చెప్పుకునే ముందు అసలు వాటి ప్రాశస్త్యత ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఇట్ ఇస్ ద యూనివర్సల్ సబ్జెక్ట్. మన హిందూ పండుగలన్నీ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ఇవి ఏదో ఒక ఇంటికి ఒక గ్రామానికి పరిమితమైనవి కావు. ఎందుకంటే కాలచక్రం, కాలచక్రంలో మన పూర్వీకులు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం అవపోసన పట్టారు. ఈరోజు ఒక 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం కాలము వేగము గురించి చెప్పిన యూరోపియన్ శాస్త్రజ్ఞుడు ఇంత దూరం వెళ్తే, ఇంత వేగంతో వెళ్తే ఎంతసేపటికి అక్కడికి చేరుకుంటాము అన్న దాన్ని గురించి చెప్పిన వాళ్ళు, అంత కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఈ గ్రహాల యొక్క గతి ఎలా ఉంది, ఈ గ్రహం ఇంత వేగంతో పరిగెడుతోంది, ఇంత కక్షలో పరిగెడుతోంది, ఇవన్నీ మన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వచ్చి ఈ ఇంటర్ప్రిటేషన్ చేసి ఏదో వీళ్ళు ఇన్వెంట్ చేస్తున్నట్టుగా, మనకి పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ లెక్కలు కట్టి ఎప్పుడో చెప్పేశారు. ఎన్నో కొన్ని 100 సంవత్సరాల వరకు కూడా ఈ గతి విధానాన్ని, అంటే ముందు జరగబోయే గతి విధానాన్ని మన వాళ్ళు గ్రంథస్థం చేసి పెట్టారు. జ్యోతిష్ శాస్త్రంలో అదే ముఖ్యమైనది. ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాల్లో మళ్ళీ ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలు, వాటి యొక్క గృహాలు, ధనుసు రాశి అంటాము, అంటే అది ఒక ఏరియా. ఆ ఏరియా లోపలికి చంద్రుడు ఎప్పుడు పోతాడో అప్పుడు మనం ధనుసు సంక్రమణం అంటారు. ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. మీరు చూడండి, వీళ్ళు 2000 ఇయర్స్ క్రితము ఒక మతం ఏర్పడింది. అంతకుముందు అసలు ఆ మతం లేదు. తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఇంకొక మతం ఏర్పడింది. అంతకుముందు ఆ మతం లేదు. ఎప్పుడైతే వేరే దేశస్థులు మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చారో అప్పుడు వాళ్ళకి దేశం అంతా అద్భుతంగా కనపడింది. వీళ్ళకు ఒక మతం ఉంది. అంతవరకు అసలు మతం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. ఈ మతం ఉంది, ఈ మతం వీళ్ళందరినీ కట్టిపెట్టేసింది, ఒక ఐక్యతను ఏర్పరిచింది. మతం కోసం ప్రాణాలు ఇస్తారు, దేశం కోసం ప్రాణం ఇస్తారు. ఇట్లాంటి థింకింగ్ ఉన్న ప్రజలు వాళ్ళకి ఎక్కడ కనపడలేదు. సో మనం కూడా ఒక మతం కావాలి, మనకు కూడా ఒక బాండేజ్ కావాలి అని ఎవరికి వాళ్ళు ఒక్కొక్క మతాన్ని తీసుకొని మొదలుపెట్టారు. అది అసలు చరిత్ర. మనకి దాదాపు 1500 సంవత్సరాల సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన సంపదను కొలగొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు తీసుకున్నటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు, జ్యోతిష్ శాస్త్రానికి కానివ్వండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి, ప్రతి శాస్త్రంలో కూడా నిష్ణాతులు ఉన్నారు, అద్భుతమైన గ్రంథాలు తయారు చేసి పెట్టారు. వాటన్నింటినీ వాళ్ళు కొల్లగొట్టారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటటువంటి విలువైన సమాచారం వాళ్ళకి నచ్చింది. కొల్లగొట్టడం మొదలుపెట్టారు. తర్వాత 1500 అంటే 15వ శతాబ్దం తర్వాతే మీరు యూరోపియన్ ఇన్వెన్షన్స్ అన్నీ అప్పుడు జరిగినాయి. 15వ శతాబ్దం తర్వాతే ఇవన్నీ తస్కరించి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు స్టడీ చేసి వాటిని సిద్ధాంతాలుగా రూపొందించి మళ్ళీ మనం ప్రపంచం మీదకి రుద్దారు. వాళ్ళే కనుగొన్నట్టు 1500 సంవత్సరాల కంటే ముందు, అంటే క్రీస్తు శకము 1500 సంవత్సరాల కంటే ముందు వాళ్ళు కనుగొన్నది ఏమీ లేదు. ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు, అసలేమీ లేవు. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాతనే వాళ్ళు ఇన్వెన్షన్ చేశానని గొప్పలు చెప్పుకోవటం ఇట్లా మొదలైంది. సరే, ఇది అప్రస్తుతం అని నేను అనుకోవటం లేదు. మన పండుగల గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చరిత్ర అంతా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ కాలచక్రంలో వీళ్ళు మన జ్యోతిష్యులు స్టడీ చేసి పెట్టినటువంటి విషయాలు, అందులో 12 మాసాలు, 6 ఋతువులు, ఇవన్నీ ఉన్నాయి. ఏ ఋతువు ఏం ప్రకృతిలో ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అంటే ప్రకృతి
మొత్తం ప్రకృతి నియమాలే. అట్లా ఆరు ఋతువులు సమంగా ఉండి రోజుకి 12 గంటలు సూర్యోదయము, 12 గంటలు చీకటి ఉన్న దేశం ఏదన్నా ఉన్నదంటే ఒక భారతదేశం ఒక్కటే. మిగతా దేశాలలో రాత్రి పొడుగ్గా ఉండి పగలు పొట్టిగా ఉంటుంది, లేదా పగలు పొడుగ్గా ఉండి రాత్రి పొట్టిగా ఉంటుంది. ఒక్క భారతదేశంలోనే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. దట్ ఈజ్ అద్భుతమైన విషయం అది భారతదేశం గురించి. ఇటువంటి దగ్గర ఈ 12 మాసాలు, 6 ఋతువులు చేసే పనులేంటి, ఆ ఋతువుల్లో మనం ఏం చేయాలి, ఇదంతా కూడా మళ్ళీ ఆరోగ్యానికి ఒక సూచనలు అన్నమాట. అలాగే ఎన్నో పండుగలు ఉన్నాయి మనకి. ఒక్కొక్క పండుగ వచ్చినప్పుడు వాటి విశేషాలు చెప్పుకుందాం. ఇక్కడ వినాయక చవితికి పండుగకు సంబంధించినంత వరకు ఇది ఏమిటంటే భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు భాద్ర నక్షత్రం, అంటే ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర ఈ నక్షత్రం వస్తుంది. ఉన్న 27 నక్షత్రాలలో భాద్రపద మాసం పౌర్ణమి నాడు ఉత్తరాభాద్ర లేక పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుందన్నమాట. సో ఈ నక్షత్రానికి అటు 15 రోజులు, ఇటు 15 రోజులు, అంటే ఈ అమావాస్య నుండి మనకి, అంటే మన శ్రావణ అమావాస్య అయిపోయింది, అక్కడి నుంచి ఈ వచ్చే పౌర్ణమి 15 రోజుల వరకు మనకి, అంటే ఆ నక్షత్రానికి పూర్వం, ఇది పూర్వభాగం. ఈ పూర్వభాగంలో అంతా కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలకి అద్భుతంగా ఉంటుంది. ఆ మైండ్ సెట్ కానివ్వండి, ఇదంతా అక్కడ ప్రకృతి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఒక ప్లానింగ్, దీంట్లో పైకి రావడానికి మనం ఏం చేయాలి, ఆలోచన పద్ధతిలో కూడా, వీటన్నింటిలో కూడా ఒక విధమైనటువంటి సంక్లిష్టతని తొలగించి సద్బుద్ధిని ప్రసాదించి ఆలోచనలు సజావుగా జరిగేటట్టుగా ఉపయోగపడే కాలం. ఈ కాలంలో కూడా మనం సరిగ్గా పట్టించుకోకుండా మనం ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇట్లా పోతే ఈ పవిత్రమైన ఈ 15 రోజుల కాలం వృధా అయిపోతుంది. ఎందుకని, మనకి సద్బుద్ధిని కలిగించేటటువంటి ప్రార్థనలు చేయటానికి, ప్లానింగ్ పకడ్బందీగా ఉండటానికి, ఈ అనుసరించే పద్ధతులు, ఎటువంటి పద్ధతులు అనుసరిస్తే ఈ ప్రకృతిని మనం ఉపయోగించుకోగలుగుతాము అన్నది చెప్పేది ఈ 15 రోజుల సమయం. మనకి హిందూ దేవతల్లో ఏది ప్రారంభించినా కూడా మనకి గణపతి పూజతో ప్రారంభం చేస్తాం. అందుకే ఈ అమావాస్య కాగానే చతుర్థి నాడు గణపతి చతుర్థి. ఈ చతుర్థి నుండి తర్వాత ఇంకా మనకి 10 రోజుల సమయం ఉంటుంది. ఆ 10 రోజుల సమయాన్ని కూడా మీరు పూజల్లో వాటిలో వీటిలో 11 రోజులు, 9 రోజులు ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ అసలు కారణం ఏంటి, యూ యూటిలైజ్ దిస్ టైం. ఈ సమయంలో మీరు కొంచెం నియమంగా ఉండి ఆలోచనల్ని వీటన్నింటినీ కూడా సజావుగా జరిపినట్లయితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్ కొంచెం స్లోప్ ఉంది, ఇన్ను మనం చేసే ప్రయాణంలో కొంచెం ఈ స్లోప్గా ఉన్న రోడ్డుని ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు, ఆ స్లోప్గా ఉన్నప్పుడు కొంచెం వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ పెంచుకుంటూ ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా వెళ్ళగలుగుతాము. అదే రోడ్డు మనకి ఈ సరైన పద్ధతి పాటించినప్పుడు ఆ సమయం వృధా అవుతుంది. మళ్ళీ ఆ రోడ్డు పోతుంది 15 రోజుల తర్వాత, మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది. అప్పుడు చేసే ప్రయత్నాల కంటే ఎక్కువ ఆయాసం లేకుండా మామూలు నియమాలు పాటిస్తూ కొంచెం నిష్ఠగా ఉంటూ, చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా కొంచెం వాటిని పక్కన పెట్టేసి ఈ 10 రోజులు, 15 రోజులు వాళ్ళకి ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వీటన్నింటికీ సపోర్ట్ చేసే ఆలోచనలు కానీ, ఈ ఆలోచనలను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకు ఈ సమయంలో అంటే, ఈ సమయంలో పూర్వభాద్ర సమయంలో, అంటే పూర్వభాద్ర అంటే భాద్రపదానికి మొదటి 15 రోజులు పూర్వభాద్ర, భాద్రపద మాసంలో చివరి 15 రోజులు ఉత్తరాభాద్ర, అంటే మొదటి 15 రోజులు, తర్వాత 15 రోజులు అని. ఈ 15 రోజుల సమయంలో మనం వినాయకుడి పూజలు ఇవన్నీ చేసేటప్పుడు మన వాళ్ళు చాలా విషయం, ఒక విషయం చాలా గట్టిగా చెప్పారు, వినాయకుడి పూజల విషయంలో మీరు నియమనిష్టలు తప్పకుండా పాటించండి, అశ్రద్ధ పనికిరాదు.
అంటే దాని అర్థం భయపెట్టడం కాదు, నువ్వు సాధించాలనుకున్న దాన్ని నువ్వు కఠినమైన నియమాలతో ముందుకెళ్ళి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నది సరిగ్గా పాటించినట్లయితే సత్ఫలితం తప్పకుండా దొరుకుతుంది. అక్కడ అశ్రద్ధ చేసి ఆ కాలయాపన చేసినట్లయితే, పూజలు చేస్తూ కూడా మీరు నియమాలు పాటించకపోతే చెడు ఫలితాలు ఉంటాయి. ఇది భయపెట్టడం కాదు, ఇది ఫ్యాక్ట్. గణపతి పూజల విషయంలో మాత్రం తప్పకుండా నియమంగా ఉండాలి. అలాగని మనం ఏమిటంటే, మన వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు మండపాలు కడతారు, అక్కడికి వెళ్ళి పూజలు అవి చేస్తారు, అందులో ఒక వర్గం అక్కడనే ఆ పక్కనే పోయి తాగుతుంటారు, ఇది మంచి ఫలితం ఇవ్వదు. ఇంట్లో పూజలు కూడా అంతే. కొంతమంది పొద్దున పూజ చేస్తారు, మళ్ళీ సాయంత్రం యథాలాపంగా వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇవన్నీ కరెక్ట్ కావు. మీరు గణపతి ఇంట్లో ఉన్నన్ని రోజులు అట్లీస్ట్, కొంతమంది ఒక రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు, కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 9 రోజులు ఇట్లా పెట్టుకుంటారు. అట్లా గణపతిని మనం ఇంట్లో ప్రతిష్ఠించుకొని తిరిగి నిమజ్జనానికి తీసుకెళ్లే లోపు ఇటువంటి చెడు పరిణామాలు ఇచ్చే పనులు చేయకూడదు. నియమంగా ఉండటం అంటే అది. ఇప్పుడు ఎవరింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి, ఎంత నియమంగా ఉంటారు? ఆ పీట తీసేసేదాకా నియమంగా ఉండటం తప్పదు. అది గణపతి పూజలో కూడా అంతే. ఆ పూజ చేసేసాం, అయిపోయింది. కొంతమంది అంటారు విగ్రహాన్ని కొంచెం కదిలించామండి, అయిపోయింది, ఇంకా మనం ఇంట్లో ఏమన్నా చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ కాదు. ద రెస్పెక్ట్, వాట్ ద రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్ టు ద గాడ్, నువ్వు ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఒక నియమంగా ఉండి అవన్నీ ఆచరించటం వలన, అంటే ఏమి ఆచరించేవి పెద్దగా ఏముండవు, ఒక పొద్దు ఉండి నిద్రపోకుండా ఉండి శివరాత్రిలాగా జాగరణలు ఇవన్నీ ఏం అవసరం లే. ఇంట్లో గణపతి ఉన్నన్ని రోజులు మీరు నియమంగా ఉండండి, చెడు అలవాట్లకి దూరంగా ఉండండి, భార్యాభర్తలు కూడా దూరంగా ఉండండి. ఇట్లాంటివి చేసుకుంటే చాలు, ఇంతకు మించి గృహస్థుకి పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మండపాలు కట్టినప్పుడు తప్పకుండా అక్కడ చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. అంటే చెడు అలవాట్లు అందరికీ చెడు అలవాట్లు అనిపించకపోవచ్చు, కానీ మనం ఒక కార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు దానికి అనుగుణంగా మనం ఉండాల్సిందే. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఈ 15 రోజుల సమయం దానికి సంబంధించింది. మళ్ళీ తర్వాత 15 రోజుల సమయం వస్తుంది. ఈ తర్వాత 15 రోజుల సమయాన్ని మనం ఉత్తరాభాద్ర అంటాం. ఉత్తరాభాద్ర అంటే భాద్రపద మాసంలో మొదటి 15 రోజులు పూర్వభాద్ర. పూర్వభాద్ర అంటే 15 రోజులు పూర్వభాద్ర నక్షత్రానికి ఇటు ఉంటాయి, ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఇటు 15 రోజులు ఉంటాయి. ఈ చివరి 15 రోజులు అంటే పౌర్ణమి తర్వాత. ఇది కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి సమయం. ఇక్కడి నుంచి పితృపక్షాలు మొదలవుతాయి మనకి. ఈ పితృపక్షాల్లో చేయవలసినటువంటి నియమాలు, విధులు, వీటన్నిటి గురించి మనం ఇంకొక దాంట్లో చెప్పుకుందాం. ఇప్పుడు వినాయక చవితి గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి పితృపక్షాల గురించి ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇక్కడ చాలామందికి చాలా అనుమానాలు వస్తాయి. మండపారాధనలు అంటే మండపాలు కట్టేటప్పుడు అప్పుడు అంటే ప్రతి వాడవాడలో పెడతారు, ప్రతి వాడలో కూడా ఒక విగ్రహాన్ని పెడతారు. ఇది ఆనవాయితీగా ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఈ మండపం ఎటు ముఖంగా ఉండాలి అనే మేము ఉంటుంది. అవును గురువు గారు, ఏ వైపుకు పెట్టాలో అర్థం కాదు అసలు. ఎందుకంటే ఆ రోడ్డు స్థితిని బట్టి ఎటు దిక్కు పెట్టాలన్నది మేము. ఒకటి ఏంటంటే, వినాయకుడి ఎటు పక్కన అభిముఖంగా వినాయక విగ్రహం పెట్టాలి అన్న దాని గురించి పురాణంలో ఒక చిన్న కథ ఉంది. అదేమిటంటే, వినాయక స్వామికి పెళ్ళీడు వచ్చేసింది. వాళ్ళమ్మ పార్వతీదేవి ఆయనకి పెళ్ళీడు వచ్చింది, పెళ్లి చేయటానికి నిశ్చయించుకుంటారు. అడిగితే చూద్దాం చేద్దామని అందరి పిల్లల్లాగానే ఆయన పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈమె ఖచ్చితంగా చెప్తుంది, లేదు నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు ఒప్పుకుంటే నేను మంచి అమ్మాయిని చేస్తాము. అది కథ మాత్రమే, మనం హ్యూమన్ సెంటిమెంట్స్తో ఉన్న కథనో మరేమిటో తెలియదు, బట్ ఇట్ ఈస్ దేర్. అయితే ఒకరోజు వినాయకుడు గృహం యొక్క ప్రధాన ద్వారం దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడంట. ఇటు తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి, నైరుతి, ఈశాన్యము, వాయవ్యము, ఆగ్నేయము, అన్ని దిక్కులు.
ఊరికి అట్లా చూస్తూ నిలబడితే పార్వతీదేవి చూస్తే ఆమెకు వింతగా అనిపిస్తుంది. ఏమిటి ఇన్ని దిక్కులు చూస్తూ నిలబడ్డాడు, కరెక్ట్గా గమనించి పోయి అడుగుతుందన్నమాట, ఏమిటి ఇట్లా దిక్కులు చూస్తూ నిలబడ్డావు, ఏమిటి విషయం అని అడుగుతుంది. నువ్వు అమ్మాయిని చూడమన్నావు కదా పెళ్ళి కోసం, నేను చూస్తున్నా 8 దిక్కుల్లో చూస్తున్నాను, కానీ స్త్రీలందరి స్త్రీలలో నువ్వే కనపడుతున్నావమ్మా, నేను ఎట్లా డిసైడ్ చేసుకోవాలి అంటాడంట. ఆమె మురిసిపోతుంది. ఒక ప్రతి స్త్రీలో అమ్మను చూసుకునేటటువంటి కొడుకు అతని గుణానికి ఎంతో మెచ్చుకుంటుంది. ఆమె మెచ్చుకొని ఆమె అప్పుడు అతనికి ఒక వరం ఇస్తుంది. ఏమనంటే ప్రతి దిక్కులో కూడా స్త్రీలో తల్లిని చూసేటటువంటి గుణమున్న నీకు అందరి దేవతలకి పూజలకి నియమాలు ఉన్నాయి. నీకు 8 దిక్కుల్లో ఏ దిక్కుకు అభిముఖంగా నైనా సరే ప్రతిష్ఠింపబడి నువ్వు పూజలు అందుకోగలుగుతావు అని వరమిస్తుంది ఆమె. అప్పటి నుంచి ఈ కథను దృష్టిలో పెట్టుకొని మనం వినాయక స్వామిని మండపాల్లో ప్రతిష్ఠించుకునేటప్పుడు తూర్పుకే ప్రతిష్ఠించుకోవాలి, పడమరకే ప్రతిష్ఠ, అట్లా ఏమీ లేదు నియమం. ఆయనకున్న వరం వల్ల మీరు 8 దిక్కుల్లో ఏ దిక్కుకైనా సరే అభిముఖంగా మండపాలు కట్టుకొని చక్కగా పూజలు చేసుకోవచ్చు. మీమాంసే అవసరం లే. ఒకవేళ ఇంట్లో చాలా మంది చిన్న చిన్న వినాయకుల్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా గురువు గారు, ఇంట్లో వాళ్ళు ఎటువైపు పెట్టుకోవాల్సి ఉంటుంది? ఇంట్లో వాళ్ళు ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోవచ్చమ్మా. అంటే మరీ పెద్ద పెద్ద విగ్రహాలు ఇళ్లలో కుదరవు. అంటే విగ్రహం అంటే ఏమిటంటే రాతి విగ్రహం, మట్టి విగ్రహం, కొయ్య విగ్రహం, లోహ విగ్రహం, ఇట్లా ఉంటాయి. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి క్లే ఏదైతే ఉందో అది విగ్రహాలకు అనుకూలమైనటువంటిది కాదంటే క్లే అంటే నల్ల మట్టి, అది వేరు. ఇప్పుడు పిఓపి వాడుతున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది మట్టి కిందకే రాదు అసలు, అదొక కెమికల్, ఒక రసాయనం. అది ముద్దగా చేస్తున్నారు అంటే ఎటంటే అటు తిప్పి రంగులు వేసుకుంటారు. కానీ అట్లా కాకుండా మనం తప్పకుండా మట్టితో చేసిన వినాయకుడు, అందులో నల్లరేగడితో చేసిన వినాయకుడు, అది చాలా శ్రేష్టం. దాని తర్వాతే మిగతావన్నీ మనకి ఇంట్లో చూడటానికి చక్కగా కనపడాలి, మంచి విగ్రహం కావాలి అనుకుంటే ఎవరు వాళ్ళు ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కానీ శ్రేష్టమైన విగ్రహం కావాలనుకుంటే నల్లరేగడితో చేసినటువంటి విగ్రహమే అన్నిటికంటే శ్రేష్టమైనది. అది చీప్గా దొరుకుతుందని కాదు, ఎవరికి వాళ్ళు చేతితో కూడా చేసుకోవచ్చు. అచ్చులు పోసి కూడా అమ్ముతారు, అచ్చులు పోసి దానికి కొంచెం కాకి బంగారం అద్దె కూడా అమ్ముతున్నారు. కానీ మట్టి విగ్రహం ఇది బెస్ట్, మన నిమజ్జనానికి కూడా చాలా అనువైనది. మట్టిలో నుంచి వచ్చిన అందరు ప్రతిదీ భూమి మీద ప్రతి వస్తువు మట్టిలో నుంచి వచ్చిందే, మట్టిలోకి పోయేదే. వినాయకుడి పండగ వెనుక కూడా అంత అర్థం ఉంది. మట్టిలో నుంచి వచ్చిన వినాయకుడు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాడు తల్లి ఒడిలోకి. సో ప్రతి మనిషికి జరిగేది ఇదే. ఇంత గొప్ప వేదాంతం ఉన్నటువంటి ఈ పండుగ గురించి అన్యత భావించటం అనవసరం. మీరు చక్కగా ఎటు ముఖం పెట్టగలిగితే అటు ముఖం పెట్టి వినాయకుడి విగ్రహాలు లేదా మంటపాలు ప్రతిష్ఠించుకోవచ్చు. ఇంట్లో కావాలనుకున్నప్పుడు ఇట్లా మట్టి విగ్రహాలను పెట్టుకోవచ్చు. మళ్ళీ నిమజ్జన చేసేటప్పుడు తప్పకుండా 8 రోజులు ఉండాలని నియమమే లేదు. కొన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ పూర్వీకులు పెట్టిన నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాలు ఏదో పూర్వీకులని వాళ్ళకంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఆ నియమాలని పాటిస్తూ విగ్రహాలని తీసుకెళ్ళి మన నిమజ్జనం చేయవచ్చు. ఇలా లేనిపోయిన అనుమానాలు పెట్టుకోకూడదు. ఒక పని చేస్తున్నప్పుడు పూర్తి నమ్మకంతో చేసుకోవాలి.